కుప్పం ఏమైనా పాకిస్తానా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దాడులు చేసింది పోలీసులు, చేయించింది సైకో ముఖ్యమంత్రి అంటూ ధ్వజమెత్తారు. కుప్పం పోలీసులు లాటరీ ఛార్జీలో గాయాల పారైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు పరామర్శించారు. తమపై 1500 మంది పోలీసులతో దాడి చేశారని, పోలీసులతో దాడి చేయించి భయపెట్టాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు సృష్టించారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఒక 3 పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. శ్యామల శివరాంపురం, పసల రాణి శివరాంపురం, హరి శాంతిపురం మండలం. 3 కూడా, ఇందులో 2 మహిళలు, ఇద్దరిని కూడా చితకబాదారు. పోలీసులు ఇష్టానుసారంగా స్థైర్యవిహారం చేశారు. ఏ కారణం లేకపోయినా, ఎలాంటి ప్రొవొకేషన్ లేకపోయినా చాలా దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి వాళ్ళ మనోధైర్యాన్ని నిబ్బరాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను.